అమ్మ నాన్నకి ఎప్పుడు తెలిసింది అంటే నేను ఇంటర్ ఇంక ఇంటర్ మానేసి కమ్యూనిటీలోకి వెళ్ళడం వెళ్ళడం అలవాటు అయిపోయిన తర్వాత మా సిస్టర్ నేను చెప్పుకున్నాను మా సిస్టర్ చెప్పుకుంటే మా అమ్మ వాళ్ళు ఏమన్నారు మా అక్క ఏమనిందంటే సరే నువ్వు అలా ఉండడం ఇష్టమే కదా అలాగే ఉండు చదువుకో అని చెప్పింది ఇంకా నేను అప్పటికే పూర్తిగా ఇలా ఉండిపోయాను కదా ఇంకా ఇలా ఉంటే ఇంకా చదువు రాని వరస్కో కాలేజ్కి రాని ఇంకా ఇబ్బంది అవుతుందని ఇంకా వెళ్ళడమే మానేస్తాను ఇంటికి దగ్గర దగ్గర త్రీ ఫోర్ ఇయర్స్ ఇంటికి వెళ్దాం మానేస్తాను నేను మా అమ్మ నాన్న నా గురించి ఏడవడం దిగులు పెట్టుకోవడం ఇలా నేను ఇంక ఇలా కన్వర్ట్ తెలియదు నిన్ను ఇంట్లో నుంచి నువ్వే ఇంట్లో నుంచి ఎక్కడ కూడా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది పిల్లల్ని ఏ తల్లి తండ్రిలు వదులుకోలేరు ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది కాకపోతే నేను ఇలా ఇలా ఉంటే మా ఫ్యామిలీకి ఇబ్బంది ఉండదు చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి మా అమ్మ నాన్నీ లేనిపోని మాటలు అంటారు మీ అబ్బాయి ఏంటి ఇలా అయిపోయాడు ఇలా ఉన్నాడు ఏంటి ఇలా ఏంటి మీరు చెప్పలేరా మీరు తీసుకెళ్ళలేరా మీరు హాస్పిటల్ చేయలేరా అది చేయలేరా ఎన్ని చేసినాక నేనేంటో నాకు తెలుసు అవునాక నేనేంటో తెలు నాకు బలవంతంగా డ్రగ్స్ ఇస్తే మాత్రం నేను మారిపోలేను నాకు ఇంజక్షన్స్ ఇస్తే మారిపోలేను నన్ను కొడితే మారిపోలేను అది చిన్నప్పటి నుంచి నేనేంటో నాకు తెలుసు నేనేంటో నాకు తెలుసు కనుక ఇంకా మా పేరెంట్స్ని ఎక్కడ

స్కూల్కి వెళ్ళేటప్పుడు నన్ను యాక్సెప్ట్ చేశారు మీ మధ్యలో నేను ఉన్నాను కదా నా 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 బాడీలో ఏం ఒక ఒక చేంజ్ వచ్చినందుకు బట్టలు మార్చుకున్నందుకు మీరు ఏదో నన్ను అంటరాని దానిలాగా నేను ఏదో ఇల్లాగా పక్కన పెట్టు పెడతారు కదా అది నేనే తీసుకోలేను అక్క నిన్ను ఇప్పుడు సపోజ్ నువ్వు ఇలా తెలిసింది నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి నీ ఫ్రెండ్స్తో ఎవరితో అప్పట్లో షేర్ చేసుకోగలిగావా అప్పుడు అక్క నీకు ఎలా చెప్పాలి అంటే అందరు ఒకే క్లాస్మేట్స్ టెన్త్ క్లాస్ ఇంటర్ వరకే నేను చదివింది ఆ ఏజ్ లో ఎలా ఉంటారు అబ్బాయిలు నీకు తెలిసిందే ఏదైనా ఒకటి నేను వెళ్ళి ఆ అబ్బాయి దగ్గర షేర్ చేసుకున్నానంటే ఆ అబ్బాయి క్లాస్ మొత్తం చెప్పేవాళ్ళు ఇంకా ఈ అబ్బాయి దగ్గర షేర్ చేసుకోవడం మేము క్లాస్ మొత్తం చెప్పేస్తున్నాడు ఇంకా అది భయం వేసి నేను ఎవరికి చెప్పుకోలేకపోయాను ఏమైతే షేర్ చేసుకున్నానో నాకు ఒక అక్క పరిచయం అయింది అయిందని కదా అక్క దగ్గరే నా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకునేదాన్ని మేము కూడా నీలాగే వచ్చాం నాకు తెలిసిన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది నాకు తెలుసు కనుక వాళ్ళు కూడా నా నా ప్రాబ్లమ్స్ అర్థం చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళతో తిరుగుతుండవు ఇప్పుడు నెల్లూరు అంటే అక్కడ మామూలుగా అదే ఒక సిటీ కాకపోతే అక్కడ సరౌండింగ్స్లో నువ్వు తిరుగుతుంటే నేను ఎవరు వాళ్ళతో ఎవరు చూడలేదా అదే చెప్తున్నాను కానీ నేను అక్కడ ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఉన్నాను ఉన్న తర్వాత అక్కడ నుంచి నేను బొంబాయి వెళ్ళిపోయాను అక్కడ ఉంటే నన్ను చదువుకునే వాళ్ళు మా నాన్న కొంచెం రియల్ ఎస్టేట్ సంబంధించి తిరుగుతూ కాంటాక్టర్ తిరుగుతుంటారు మా నాన్న తెలిసిన వాళ్ళు ఉంటారని అక్కడి నుంచి నేను బొంబాయి వెళ్ళిపోయాను వేరే అక్క తెలిసిన ద్వారా అక్క ద్వారా బొంబాయి వెళ్ళిపోయాను బొంబై వెళ్ళిపోవడం వల్ల బొంబాయి మనకి తెలిసింది తెలియని భాష తెలియని ఊరు తెలియని దేశం తెలియని దేశం ఇంకా మనం అది ఎక్కువ ఇచ్చేయలేం కదా సో నీకు భిక్షాటం చేశాను అన్నావు కదా ఎక్కడ ముంబైలో చేశా ఆ ముంబైలోనే చేసాను నీకు తెలియని ఊరు నీకు తెలియని ప్రాంతం ప్రాంతం కనుక చేశాను తెలిసిన ప్రాంతంలో నెల్లూరులో ఉన్నప్పుడు చేయలేదు ఆ చేయలేదు అక్క మరి అక్కడ నీకు ఫుడ్ అది ఎలాగా ఒక వన్ వీక్ చేశాను వాళ్ళు కదా అంత ఎక్స్పోజ్ అయితూ నేను షాపుల దగ్గరికి వెళ్ళలేదు వన్ వీక్ వాళ్ళు వెనకుండి వెళ్ళాను మరి అంత నాకు ఎవరైతే నేను ట్రాన్స్ కమ్యూనిటీలోకి వెళ్ళానో వన్స్ మన ట్రాన్స్ కమ్యూనిటీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనం బిడ్డలాగే యాక్సెప్ట్ చేస్తారు నేను ఎవరైతే అమ్మ అని పిలుస్తానో ఆమె నన్ను అమ్మలాగే నన్ను బిడ్డలాగే యాక్సెప్ట్ చేస్తుంది తనే ఫుడ్ పెట్టింది తనే నాకు అన్ని చూసింది తన త్రూ నేను బొంబాయి వెళ్ళాను సరే ఒక అంటే ఇప్పుడు జనరల్ గా ఆడవాళ్ళు ఆడవాళ్ళు కలిస్తే నార్మల్ ఆడవాళ్ళు గొడవలు అవుతూ ఉంటాయి ప్లస్ స్వార్థాలు ఉంటాయి జనరల్ చేయాలి అని చెప్పి మీ కమ్యూనిటీలో అలాంటి స్వార్థం ఏమి ఉండదా ఉంటదక్క ప్రతి ఆ ప్రాబ్లం ఏంటో ఫేస్ చేసి వచ్చిన వాళ్ళు నువ్వు నా దగ్గరికి వచ్చి చెప్పుకుంటున్నావు అంటే మేబీ నువ్వు చెప్పుకున్న దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ తెలుసు ఏంటో పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు నేను యాక్సెప్ట్ చేస్తాను గొడవలు ఇంకా గొడవలు అంటే ఎక్కడైనా కామని కొంచెం తక్కువ ఉంటాయి మా దాంట్లో ఇప్పుడు మీ కమ్యూనిటీ వాళ్ళని మాత్రమే మీరు దగ్గర తీస్తారా లేకపోతే కష్టాల్లో ఉన్న ఆడవాళ్ళు కొంతమంది భర్తను వదిలేసిన వాళ్ళు లేకపోతే అనాథలు ఉంటారు లేకపోతే భర్తలు వదిలేసేసి రోడ్డు మీద పడిపోయి మోస మోసగించబడి చాలా మంది లేడీస్ ఉంటూ ఉంటారు నువ్వు ముంబై వెళ్ళావు అంటే ముంబైలో ఇలాంటి ఆడవాళ్ళు నీకు ఎంతోమంది మంది సో ఆ అంటే కూడా మీరు ఏమైనా అక్కడ అక్క ముంబైలో కాకపోతే నేను ఒకరికి హెల్ప్ చేసినంత స్థితిలో అప్పుడు నేను నువ్వు కాదు మీ కమ్యూనిటీలో ఇంకా చాలా మంది చాలా మంది మా పెద్ద మా కమ్యూనిటీలో సోకాల్ లీడర్స్ ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారో వాళ్ళ అమ్మాయిలని అడాప్ట్ చేసి చిన్న చిన్న పిల్లల్ని అడాప్ట్ చేసుకుని బిడ్డలా పెంచి వాళ్ళ పెళ్లి చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అవునా పెళ్లి చాలా మంది ఉన్నారు అంటే మీ కమ్యూనిటీ కాదు బయట చిన్న గర్ల్స్ అంటే బొంబాయి ఒక ఏరియా ఏంటంటే అక్కడ అన్ని జరుగుతాయి వాళ్ళు వదిలేస్తే మా ట్రాన్స్ కమ్యూనిటీ ట్రైన్స్ వెళ్ళి అడుక్కుంటూ ఆ అమ్మాయిని చూసి ఎత్తుకోను ఇంటికి తెచ్చి దాన్ని తన బిడ్డలా పెంచుకొని దాన్ని చదివించి పెళ్లి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో మళ్ళీ అమ్మ వాళ్ళకి ఎప్పుడు నువ్వు కనెక్ట్ అయ్యా అక్కడ త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇంకా నా సర్జరీ అంతా అయిపోయింది నువ్వు ఈలో కాంటాక్ట్ లోనే ఉన్నావా అక్కతో కూడా కన్ని రోజులున్నాను కాంట్రాక్ట్ లో తర్వాత అక్కను కూడా బొంబాయి వెళ్ళిన తర్వాత ఇంకా అక్క అక్క కూడా లేదు ఇంకా సర్జరీ అమ్మ వాళ్ళు ఏమైపోతారో అని చెప్పి టెన్షన్ అలా భయం ఉంది చాలా టెన్షన్ ఉంది ఇప్పుడు నేను పద్దెనిమిది సంవత్సరాలు ఒక పేరెంట్స్ నన్ను అంతగా పెంచి అంత ప్రొటెక్షన్ నాకు ఇచ్చి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయాను అంటే నా పరిస్థితి ఏంటో మీకు అర్థమై ఉంటుంది నేను అలా ఉండలేను అక్క అబ్బాయిలా నేను ఉండలేను అబ్బాయిలాగా నటిస్తూ సమాజంలో ఆ డ్రెస్ వేసుకొని తిరుగుతూ ఏదో సం అలా నటించి కన్రోల్ తర్వాత ఏదో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి జీవితం నాశనం చేసి ఇవన్నీ ఎందుకు పోతే నా జీవితంతో నాశనం అయిపోతుంది అక్కడ నాతోనే నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుతుంది వేరే ఒకటి నేను ఒకటే ఆలోచిస్తాను అక్క నా వల్ల ఎవరు ఇబ్బంది పడొద్దు ఏదైనా ఇబ్బంది ఉంటే నేనే పడతాను నేను సైడ్కి వెళ్ళిపోతాను అంతే ఫస్ట్ నుంచి కూడా అలాగే ఆలోచిస్తా మరి సర్జరీ పరిస్థితి ఏంటి ఎప్పుడు సర్జరీ చేయించుకున్నావు త్రీ ఇయర్స్ అయిపోయింది బొంబాయిలో అక్కడే చేయించుకొని వచ్చేసాను ఇంకా ఓకే మరి సర్జరీకి ఎవరు సపోర్ట్ చేశారు నీకు ఎందుకంటే ఆ టైంలో గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఆదరణ లేదు అక్కడ నేను ఎలా చేశానంటే బొంబాయిలో ఎక్కడ ఏ గురువు దగ్గరికి అయితే వెళ్ళానో నేను అక్కడ ఆమె ఒక లో పనిచేసేది అనమాట అక్కడ గురువు అంటే మీకు సంబంధించిన ఆవిడే మాకు సంబంధించిన ఆవిడే అవి నాకు బాగా సపోర్ట్ చేసేది నేను కొంచెం చదువుకున్నాను కనుక ఆమె వర్క్ చేస్తే ఆ ఫైల్స్ అన్నీ నేను రాసుకునేదాన్ని నా ఆసక్తి అది చూపించి నేను కొంచెం కానీ ఒక భిక్షాటన అనేది నాకు తప్పలేదు అది వేరే సోర్స్ లేవు కనుక చేయవలసి వచ్చింది తినాలి కదా తినాలి బ్రతకాలి అండ్ మెయిన్ నాకు సర్జరీ కావాలి ఎప్పుడైతే సర్జరీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తాదో మంది ట్రాన్స్ భిక్షాటం చేయవలసిన అవసరం లేదు వాళ్ళు భిక్షాటం చేసే దేనికోసం వాళ్ళ సర్జరీ కోసం ఇప్పుడు రోడ్ మీద చాలా మంది ట్రాన్స్ చప్పట్లు కొట్టి భిక్షాటం చేసుకుంటూ ఉంటారు వాళ్ళందరూ కూడా డబ్బులు సంపాదించుకునే సర్జరీ గురించేనా మనకి ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన పథకాలు గానీ మనకు రావాల్సిన రిజర్వేషన్ వస్తే మనకు అన్ని సదుపాయాలు కలుగుతాయి ఏమీ లేని పరిస్థితిలో మనం ఏం చేస్తాం భిక్షాటం చేయాలి ఒకటక్క ఏ బిడ్డ కూడా పుట్టేటప్పుడు ఒక తల్లి కడుపులో మనం పుట్టేటప్పుడు పెద్ద అయ్యాక మనము భిక్షాటం చేస్తాము సెక్స్ వర్క్ అవుతాము అని ఊహించుకుంటాము పరిస్థితులు మనల్ని అలా మార్చేస్తాయి పుట్టేటప్పుడు మేము కూడా అనుకోవచ్చు నేను ఒక డాక్టర్ అవుతాను ఒక లాయర్ అవుతాను ఒక యాక్టర్ అవుతాను సమ్ ఏదో ఒకటి అనుకోవచ్చు లేదా ఒక హౌస్ వైఫ్ అవుతాను అలా అనుకోని అనుకుని నా లైఫ్ స్టార్ట్ చేసి ఉంటాను కదా కానీ విధి ఆడే వింత నాటకంలో నాది ఇలా అయిపోయింది విధి ఆడి నన్ను సొసైటీ ఫస్ట్ నుంచి కానీ ని సపరేట్ కోణంగా చూడకుండా వాళ్ళు కూడా మనసులే మా బిడ్డలైతే ఏంటి వాళ్ళైతే ఏంటి అని యాక్సెప్ట్ చేసి ఉండుంటే మాకు రావాల్సిన రిజర్వేషన్ మాకు వచ్చి ఉండుంటే ఆ రోజు నేను చదువుకునేటప్పుడు నువ్వు ఏ ఎలా అయినా చదువుకో ఏ బట్టల్లో వేసుకుని అయినా చదువుకో చదువు నీకు మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పు ఉంటే నాకు నచ్చిన బట్టలు వేసుకొని నేను స్కూల్లో వెళ్ళి చదువుకొని ఉంటే నేను బాగా చదువుకుందను నేను ఈరోజు మంచి పొజిషన్లో కూడా ఉందను నా స్టడీ అనేది ఇంటర్మీడియట్తోనే ఉండేది కాదు కదా నేను ఇంకా బాగా చదువుదను నాకు ఇంకా చాలా గోల్స్ ఉన్నాయి మంచి చదవాలని